సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజిఎస్సి న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 25. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదవండి, డిస్క్రిప్షన్ చదివి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. నేను ఓన్లీ గేమ్ ప్లే వీడియోస్ కాదు, ఓన్లీ సర్టెన్ గేమ్స్ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడుతుంటా. సో చెక్ చేయండి డిస్క్రిప్షన్. దాని తర్వాత మెంబర్షిప్స్ ఉన్నాయి, సూపర్ చాట్స్ ఉన్నాయి, సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు సపోర్ట్ చేద్దామని అంటే అట్లా కూడా సపోర్ట్ చేయవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. Yahoo! Didn't keep you waiting, did I? So, first of all, gaming news. So, recently Xbox lane aithe oka meeting jarigindi anamata. Internal town hall meeting. Phil Spencer em annadante like tension vadakuri bhai. Mottham Xbox aithe mem em discontinue chestaledu Xbox consoles. So, tension not. Nan aithe bharosa ichinna anamata Xbox development team untadu vallandarki. అట్లా అండ్ దాని తర్వాత ఏం చెప్పిండంటే కొన్ని ఏవైతే ఎక్స్బాక్స్ ఒరిజినల్ గేమ్స్ ఉంటాయో అవి వేరే కాన్సోల్స్కి అయితే పంపిస్తాం అని అంటుండు. డెవలపింగ్లో అయితే ఉన్నాయి అంటారు వేరే కాన్సోల్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్లే స్టేషన్కి అట్లా. సో ఇది రీసెంట్గా మనకు న్యూస్ కూడా వచ్చిన ఉండే వేరే ప్లాట్ఫామ్స్కి ఎక్స్బాక్స్ గేమ్స్ వెళ్తాయి అని చెప్పేసి. సోనీ కూడా వాళ్ళ గేమ్స్ పీసీకి వస్తాయని పక్కా సో చెప్పింది. దాని తర్వాత మైక్రోసాఫ్ట్ గురించే మాట్లాడుతున్నాం. సో మైక్రోసాఫ్ట్లే రీసెంట్గా యుఎస్లో ఎఫ్టీసీ అయితే ఒక కోర్టులో ఒక కేసు అయితే వేసింది. ఎఫ్టీసీ అంటే ఫెడరల్ ట్రేడ్ కమిషన్. అది ఎందుకు కేసు వేసారంటే రీసెంట్గా మైక్రోసాఫ్ట్ ఒక లే ఆఫ్ అయితే వేసింది అనమాట, యాక్టివిజన్ రిలేటెడ్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ అయితే వేసింది. అది ఎందుకు చేసింది, అవసరం ఏంది అన్నట్టు దాని మీద అయితే ఒక కేసు అయితే వేసారు. సో ప్రెజెంట్ అయితే కేసు నడుస్తుంది, దాని తర్వాత ఏమవుతుంది దాని సంగతి ఏంది అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా కేసు నడుస్తుంది కాబట్టి. సో చూడాలి ఏం జరుగుతుందో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ప్లే స్టేషన్ నెట్వర్క్ ట్రైలర్ అయితే ఒకటి రిలీజ్ చేసిందనమాట. సో ఫస్ట్ అయితే ఇది లీక్ అయ్యింది, దాని తర్వాత ఇది ఒఫీషియల్గా అనౌన్స్ చేసిరా మరి ఏందో తెలియదు. ఇది వచ్చేసి ఫైనల్ ఫ్యాంటసీ 7 గురించి, ఫైనల్ ఫ్యాంటసీ 7 రీబర్త్ డెమో అయితే ప్లే స్టేషన్కి రాబోతుంది అన్నట్టు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఫుల్ గేమ్ వచ్చేసి మనకి 29 ఫిబ్రవరి 2024కి అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ దీనికైతే SSD కావాలి, ఐ మీన్ ప్లే స్టేషన్ ఆబ్వియస్లీ SSD ఉంటుంది. అండ్ మినిమం స్టోరేజ్ ఎంత తెలుసా గేమ్ ఇన్స్టాల్ చేసినాక? 145 GB ప్లే స్టేషన్లో. ప్లే స్టేషన్ వచ్చేది 800 GB తోటి, ప్లే స్టేషన్ OS తీసేస్తే 800 GB సంథింగ్ ఏమో వస్తుంది ప్లే స్టేషన్ ఉన్న వాళ్ళకి. అందులో 145 GB ఒక గేమ్. మొన్న ఒక వీడియోలో చెప్పిన భయ్ ప్లే గేమ్స్ అన్ని 100+ GB అవుతున్నాయి ప్లేయర్స్కి నచ్చుతలేదని. చూద్దాం ఇంకెన్ని రోజుల దాకా 100+ ఉంటాయో గేమ్స్ అన్ని. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టెన్సెంట్. సో మొన్న ఒక టెన్సెంట్ న్యూస్ వచ్చింది, స్టాక్స్ అవన్నీ పడిపోతున్నట్టు, వాళ్ళకి ప్రైస్ లాస్ వస్తుందని. సో వాళ్ళు దీనికి కాంపిటీషన్కి ఏం చేస్తారు తెలుసా, అంటే ఈ లాసెస్ని ప్రాఫిట్స్లా మార్చుకోనికి PC గేమ్స్ అయితే మొబైల్కి తెస్తున్నారు. రీసెంట్గా ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రెండ్ కాబోతుందని అనుకుంటున్నా, లైక్ PC గేమ్స్ మొబైల్స్కి తీసుకురానికి. మొబైల్ ప్రాసెసర్స్ చాలా పవర్ఫుల్ అవుతున్నాయి అండ్ ఐఫోన్లో మనకు తెలిసిందే, యాపిల్ డివైజెస్లో మనకు రెసిడెంట్ ఈవిల్ వచ్చింది కదా. సో అట్లనే అన్ని కంపెనీస్ మొబైల్కి అయితే తయారు చేద్దాం అనుకో. సో వీళ్ళు ఏ గేమ్ని తీసుకొద్దామని చూస్తారంటే ఎల్డెన్ రింగ్. సో ఫస్ట్ సిమిలర్ టు ఎల్డెన్ రింగ్ అన్నారు, దాని తర్వాత ఎల్డెన్ రింగ్ అంటారు. ఎల్డెన్ రింగ్ ఇది మంచి గేమ్, ఇది మంచి గేమ్, మంచి అవార్డ్స్ వచ్చినాయి దీనికి. ఈవెన్ నేను కూడా ప్లాన్ చేస్తున్నా, ఈరోజు ఒక కమ్యూనిటీ పోల్ పెట్టిన ఏ గేమ్ ఆడాలి సాటర్డేస్లో అని. అంటే సాటర్డేస్లో స్టోరీ డ్రివెన్ గేమ్స్ ఆడతా కదా నేను. సో ఒకటి అయిపోయింది, ఇంకొకటి ఏం స్టార్ట్ చేద్దామని పోల్ అయితే కండక్ట్ చేసిన. సో పార్టిసిపేట్ చేయండి, వెళ్ళి కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది ఫస్ట్ పోల్. సో అట్లా అనుకుంటారు. అండ్ వీళ్ళు ఎల్డెన్ రింగ్ గేమ్ని ఎట్లా తయారు చేద్దాం అనుకుంటారు అంటే గెన్షన్ ఇంపాక్ట్ లాగా ఫ్రీ టు ప్లే అని అంటారు. మరి ఇన్ గేమ్ పర్చేసెస్ ఉంటాయా, లైక్ ఎల్డెన్ రింగ్లో కొన్ని ఉంటాయి లెవలప్ మెటీరియల్స్, దాన్ని పేమెంట్ లాగా పెడతారా లేదంటే సింగిల్ పేమెంటా, లైక్ గేమ్ని పర్చేస్ చేసుకొని ఆడాలన్నా? పర్చేస్ చేసుకొని ఆడేదైతే అది F2P కిందికి రాదు, ఎందుకంటే గెన్షన్కి మనం ఫ్రీ టు ప్లే. ఇన్యాప్ పర్చేసెస్ ఉంటాయి అన్నట్టు అంటున్నారు, గేమ్ ఇన్ గేమ్ పర్చేసెస్ పెట్టనీకి ఆలోచిస్తున్నాం అన్నట్టు అంటున్నారు. సో చూడాలి. అండ్ టెన్సెంట్ ఇంతకుముందు ఇంకొక గేమ్ మీద కూడా వర్క్ చేసింది, PC గేమ్ నియర్ సిరీస్ మంచి హిట్ అయిన గేమ్ సిరీస్ అవన్నీ. ఈవెన్ నేను కూడా ఒకసారి స్ట్రీమ్ చేసిన, బాగుంటుంది, లైక్ కెమెరా యాంగిల్ కానీ విజువలైజేషన్ కానీ బాగుంటుంది. సో దాని మీదనైతే వర్క్ చేసారు, బట్ అది ఇప్పుడు ఆపేస్తున్నారు, డిస్కంటిన్యూ చేస్తున్నారు, డెవలప్మెంట్ టీమ్ని తీసేస్తున్నట్టు వస్తుంది రూమర్స్ అయితే. ఆపేసిర్రు
టు బి ఫ్రాంక్ ఆపేసారు. సో మరి ఎల్డెన్ రింగ్కి కూడా అట్లనే అవుతుందా, వస్తే బాగుంటుంది, ఎల్డెన్ రింగ్ వస్తే బాగుంటుంది అని అయితే అనుకుంటున్నా. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెసిడెంట్ ఈవిల్ గురించి. ఆల్మోస్ట్ ఫైవ్ రెసిడెంట్ ఈవిల్ గేమ్స్ అయితే డెవలప్మెంట్లు ఉన్నాయి, ఓకే, ఇంక్లూడింగ్ రెసిడెంట్ ఈవిల్ 9. సో చూడాలి ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మరి ఎట్లుంటాయి అన్నది ఈ గేమ్ చూడాలి. రీమేక్స్ లైక్ రెసిడెంట్ ఈవిల్ 5, 6, 7 ఐ థింక్ బయో వార సంథింగ్ ఏదో ఉంటుంది, బయో వేర్. సో చూడాలి ఈ ఇవి కూడా ఏమైనా ఇంక్లూడ్ చేస్తాడేమో అని. నెక్స్ట్ వచ్చేసి సబ్నోటికా 2, ఇదైతే మల్టీప్లేయర్ గేమ్. సబ్నోటికా వచ్చేసి కైండ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ అండ్ సిమ్యులేటెడ్ గేమ్లా, బట్ మీరు అండర్ వాటర్ సంథింగ్ ఉంటుంది అందులో. గేమ్ వచ్చేసి మంచి పాపులర్ గేమ్ అది కూడా. బట్ ఈసారి పార్ట్ 2 వచ్చేసి ఏం చేద్దాం అనుకుంటారంటే ఇది మల్టీప్లేయర్ చేద్దాం అనుకుంటారు. ఇంతకుముందు సింగిల్ ప్లేయర్ అనుకుంటుంది వచ్చేసి. సో దీన్ని అయితే మల్టీప్లేయర్ చేద్దాం అనుకుంటున్నారు ఈ గేమ్ని. అండ్ ఇందులో వచ్చేసి ఇది డెవలపర్స్ వచ్చేసి క్రాఫ్టాన్, మనకి పబ్జీ తయారు చేసిన కంపెనీ. దాని తర్వాత దీంట్లో అన్రియల్ ఇంజన్ 5 అయితే యూజ్ చేస్తున్నారంట. ఒకవేళ ఇది మల్టీప్లేయర్ గేమ్ అయితే దీన్ని ఫ్రీగా తీసుకొస్తే బాగుంటుంది. ఫ్రీగా తీసుకొచ్చి సేమ్ ఇన్ యాప్ పర్చేసెస్ కానీ, కాస్మెటిక్స్ కానీ అట్లాంటివి ఏమన్నా, లైక్ మనం ఒక హౌస్ బిల్డ్ చేసుకుంటాం కదా, దానికి ఏమైనా కలర్స్కి ప్రైజెస్ కానీ అట్లాంటివి పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నా. గేమ్స్ యాక్చువల్లీ అదే చేయాలి, తీసుకొచ్చుడు ఇన్ ఫ్రీ తీసుకురావాలి, దాని తర్వాత ఇన్ యాప్ పర్చేసెస్ పెట్టాలి. లైక్ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఒకటి అండ్ నార్మల్ పర్చేసెస్ ఒకటి పెట్టాలి. హెవీగా పెట్టొద్దు, లైక్ మన గెన్షన్లా ఇంకా స్టార్ రైల్ ఉంది కదా అట్లుంటే బాగుంటుంది, మీడియం. సో నెక్స్ట్ వచ్చేసి సోలో లెవెలింగ్. యానిమే ఎంతమంది చూసారు కింద కమెంట్స్ లేపండి. సోలో లెవెలింగ్ యానిమే నేను స్టార్ట్ చేసిన, చూసిన, అప్ టు డేట్ ఉన్న యానిమేలా బాగుంది, బట్ దీని మీద గేమ్ రాబోతుంది. సోలో లెవెలింగ్ అరైజ్ గేమ్ పేరు. ఇదైతే బీటా టెస్టింగ్కి వచ్చేసి మార్చ్లను అయితే రాబోతుంది. అండ్ ఎందుకు ఎస్పెషల్లీ మార్చ్ అని అంటున్నారంటే మార్చ్ ఎండసరికి మనకి సోలో లెవెలింగ్ ఎయిరింగ్ అయితే అయిపోతుంది, సీజన్ 1 అయితే కంప్లీట్ అవుతుంది, అందుకే వీళ్ళు మార్చ్లు అంటున్నారు. అండ్ ఏప్రిల్లో గ్లోబల్ రిలీజ్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. బట్ ఇది గ్లోబల్ రిలీజ్ అంటారు, ఇండియాకి తీస్తారా తీయరా తెలియదు బై. ఇండియాలో యానిమే కమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ గేమ్స్ కూడా ఇప్పుడిప్పుడే అందరూ, టు బి హానెస్ట్, ఇప్పుడిప్పుడే అందరికీ గేమ్స్ గురించి తెలుస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడుతున్నారు. మన స్ట్రీమర్స్ కూడా వేరే గేమ్స్ అదర్ దెన్ బ్యాటిల్ రాయల్ వేరే అదర్ గేమ్స్ని కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. మీరు ఎవరైనా స్ట్రీమర్స్ని ఫాలో అవుతారా, పెద్ద పెద్ద స్ట్రీమర్స్ని అడగండి, వాళ్ళని వేరే గేమ్స్ ట్రై చేయమని చెప్పండి. ఎందుకంటే తెలుస్తున్నాయి అందరు, ఇప్పుడిప్పుడే పీసీస్ కొంటున్నారు, సో వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది. అంతే, నా ఛానల్ ఒకటే చూడమని చెప్పట్లేదు, నా గేమ్స్ ఒకటే స్ట్రీమ్ చేస్తా, నాదే చూడరని అనట్లేదు, వేరే స్ట్రీమర్స్ని కూడా అడగండి. ఓకే, లెట్ ఎవ్రీవన్ నో అబౌట్ గేమ్స్. అట్లా నెక్స్ట్ వచ్చేసి యానిమే న్యూస్. సో రీసెంట్గా ఒక నోటీస్ అయితే వస్తుందన్నమాట యానిమే వ్యూవర్స్కి. ఆ నోటీస్ వచ్చేసి ఏంటంటే ఫున్ యానిమేషన్ షట్ డౌన్ అవుతుందని. సో మనకు తెలిసిందే క్రంచీ రోల్ ఫున్ యానిమేషన్ అయితే కొనేసింది అండ్ ఏప్రిల్ 2కి అయితే కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతుంది. ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో డిజిటల్ కాపీస్ అవన్నీ డిలీట్ అవుతున్నట్టు వస్తుందన్నమాట న్యూస్. వ్యూవర్స్ అయితే పర్చేస్ చేసిన వాళ్ళు అయితే జర గరం అవుతారు క్రంచీ రోల్ అండ్ ఫున్ యానిమేషన్ మీద. సో డిజిటల్ కాపీస్ డిలీట్ చేయడం అయితే తప్పు, డైరెక్ట్ దానికి రీడైరెక్ట్ చేస్తే బాగుంటుంది క్రంచీ రోల్కి. డిజిటల్ కాపీస్ అవన్నీ మేము పర్చేస్డ్ డిజిటల్ కాపీస్ అంటారు కదా, వాటికి రీడైరెక్ట్ చేస్తే అయిపోదు క్రంచీ రోల్కి. ఎందుకు ఇట్లాంటి తలతిక్క పని చేస్తారో నాకు అర్థం కాదు. అండ్ డూ యూ నో క్రంచీ రోల్ ఈజ్ డిలీటింగ్ వన్ పీస్? ఇది కూడా ఒక రూమర్ వచ్చింది, మరి నిజం ఎంతనో అబద్ధం ఎంతనో తెలియదు, ఒఫిషియల్గా అనుకుంటుంది. లైక్ వాళ్ళు ఏమని చెప్పారంటే మేము ఒక చిన్న మ్యాక్బుక్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నాము, వన్ పీస్ అంత పెద్ద సిరీస్ మా క్రంచీ రోల్లో పట్టదు, అందుకే కొత్త యానిమే తీసుకురానికి వన్ పీస్ ఎపిసోడ్స్ డిలీట్ చేస్తున్నాం అన్నట్టు సంథింగ్ చెప్పారు. ఎంత ఫూలిష్గా ఉంటారు పోయి నాకు అర్థం కాదు, వీళ్ళు ఎంత ఫూలిష్గా ఉంటారు. ఒక సర్వర్ పెట్టుకుంటే అయిపోతుంది, వీళ్ళు మ్యాక్బుక్లోకి వెళ్ళి పనిచేస్తున్నామని ఎంత సిల్లీ సిల్లీ చేస్తారు వీళ్ళంతా, ఎవడు చెప్పిండో? కాకపోతే ఒఫీషియల్స్ అంటున్నారు అది వచ్చేసి, అది లైక్ ఆ స్టేట్మెంట్ ఇచ్చింది మాత్రం ఒఫీషియల్, క్రంచీ రోల్ ఒఫీషియల్లా పనిచేస్తాడు అన్నట్టు అంటున్నారు. మీకేమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కమెంట్స్ చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. అట్లా నెక్స్ట్ వచ్చేసి స్పైఎక్స్ ఫ్యామిలీ కోడ్ వైట్. ఇదైతే ఇంగ్లీష్ ట్రైలర్ అయితే వచ్చింది బయటికి, మరి ఇంగ్లీష్ ట్రైలర్ వచ్చిందిగా, మరి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ డబ్ ఏమైనా రిలీజ్ అవుతుంది ఎప్పుడన్నా కమింగ్ సూన్ చూడాలి. సో ట్రైలర్ అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొనసూబ సీజన్ 3 కీ విజువల్ అయితే రిలీజ్ అయింది
ఇది మరి ఎప్పుడు ఎయిరింగ్ స్టార్ట్ అవుతుందో ఇంకా రిలీజ్ కాలే డేట్ అయితే, బట్ కీ విజువల్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి జేజేకే జుజుత్సు కైసన్, దీనికైతే ఒక అవార్డు అయితే గెలిచిందనమాట. అది వచ్చేసి బాగా డిమాండ్ ఉన్న యానిమే అవార్డు అని అయితే వచ్చింది బై, దీనికి సింపుల్. దాని తర్వాత ఇది డ్రాగన్ బాల్జీకి కూడా వచ్చింది. డ్రాగన్ బాల్జీకి దేని పరంగా అంటే ఇన్ డిమాండ్ లెగసీ సిరీస్ అవార్డు అని అయితే వచ్చింది. దీంట్లో బాగా డిమాండ్ ఉన్న సిరీస్ అవార్డు వచ్చేసి జుజుత్సు కైసన్కి వచ్చింది. బాగా డిమాండ్ ఉన్న లెగసీ సిరీస్ అవార్డు వచ్చేసి డ్రాగన్ బాల్జీకి వచ్చింది. సింపుల్ మన భాషలు చెప్తుంటే. నెక్స్ట్ వచ్చేసి డీమన్ స్లేయర్స్ హాషిరా ట్రైనింగ్ ఆర్క్, ఈ మూవీ అయితే ఇండియాలో ఫిబ్రవరి 23కి అయితే రాబోతుంది విత్ ఇంగ్లీష్ సబ్స్. ఇంగ్లీష్ సబ్ అంటే జాపనీస్ లాంగ్వేజ్లో వస్తుంది, జాపనీస్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తోటి, అండ్ దాని తర్వాత ఇంగ్లీష్ డబ్ మన పీవీఆర్ మామని రిలీజ్ చేస్తాడు ఇవన్నీ అట్లా. సో ఎంతమంది పోతున్నారు, ఎంతమంది పోదామని ప్లాన్ వేసుకుంటారు కింద కామెంట్స్ చెప్పండి. నేను అని పెట్టాను అంతే జస్ట్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్రంచిరోల్ ఒక రెండు యానిమేస్ని యాడ్ చేసిందనమాట. అందులో ఒక యానిమే వచ్చేసి మన ఇండియన్ ఆడియన్స్ కోసం, అంటే రెండు యానిమేలు మన ఇండియాలోనే యాడ్ చేసింది. అందులో ఒక యానిమే వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్, ఇది ఫస్ట్ది కాదు సెకండ్ది, ఇది 2019లో వచ్చింది. ఫస్ట్ది అంత గలీజ్గా యానిమేట్ చేసిరు, కొన్ని ఇంక్లూడ్ చేయాలి అని అన్నారు. సో దాని తర్వాత మళ్ళీ రీ ఎడిషన్ ఉంటుంది కదా, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసింది అది. ఇది 2019ది, బాగుంటుంది ఫ్రూట్ బాస్కెట్. వ్యాలంటైన్స్ డే కాబట్టి అప్కమింగ్ మీ పార్ట్నర్ తోటి కూర్చొని చూసి ఎంజాయ్ చేయండి, బాగుంటుంది నిజంగా, ఏడుపు వస్తుంది, ఆడ ఎమోషనల్ టచ్ అవుతుంది అట్లా. నెక్స్ట్ డబ్స్. సో టవర్ ఆఫ్ గాడ్, ఇది హిందీ డబ్ ఎవరీ థర్స్డే 11:30 AM అయితే క్రంచిరోల్ అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 4 ఇంగ్లీష్ డబ్ క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. ప్రీరన్ బియాండ్ జర్నీస్ అండ్ ఎపిసోడ్ 20 క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. డిలీషియస్ ఇన్ డంజన్ ఎపిసోడ్ 6 నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ సీజన్ 3 ఎపిసోడ్ 4 ఇంగ్లీష్ డబ్ క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. లేడ్ బ్యాక్ క్యాంప్ సీజన్ 2 ఎపిసోడ్ 3, ఈ లేడ్ బ్యాక్ క్యాంప్ బాగుంటుంది సిరీస్, జస్ట్ రిలాక్స్ అండ్ చిల్ గానికి ఇది సిరీస్ వచ్చేసి. ఇది ఇంగ్లీష్ డబ్ క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. అండెడ్ అన్లక్ ఎపిసోడ్ 9 ఇంగ్లీష్ డబ్ హులులు ఉంది మన దగ్గర, ఐ థింక్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ అనుకుంటా, సో చెక్ చేయండి. దాని తర్వాత సుకిమిచి సీజన్ 2 ఎపిసోడ్ 3 ఇంగ్లీష్ డబ్ క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. ఇది కూడా నా ఫేవరెట్ యానిమే, చూస్తున్నా. సో దట్స్ ఫర్ దిస్ న్యూస్ వీడియో. ఒకవేళ న్యూస్ వీడియో నచ్చుంటే, ఇన్ఫర్మేషన్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసే ముందు డిస్క్రిప్షన్ చదవండి. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్ ఆర్ ఎల్స్ వీడియోస్. బాయ్.